చేస్తాడు, ఈ విధంగా ఇది చేస్తారని చెప్పి అది కూడా చేస్తానండి. ఖచ్చితంగా కోర్టుకు పోతాను నేను ఈ విషయంలో కూడా. అంటే మళ్ళీ పైనుంచి ఇతనే ఉంటాడు చైతన్య రెడ్డి, నేను కంప్లైంట్ చేసానంట, నువ్వు కాదు నీకంటే ముందు నేను కంప్లైంట్ చేయాలా. అది ఈరోజు ఇస్తా ఎస్పీ గారిని కూడా కలిసి ఈరోజు ఆయన కూడా వాస్తవాలు వివరించి ఆయన కూడా నేను ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి కడపకు రావడం జరిగింది. అట్లనే ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇవన్నీ కూడా వాళ్ళు తప్పించుకునేది ఈ రోజు నుంచి జరగలే, తప్పించుకునే వారం నేను అప్రూవర్ అయినప్పటి నుంచి జరుగుతూ ఉండేది. ఆరోపణలు చేస్తూ ఉంటారు, అన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఈరోజు కూడా చెప్తాడా, తప్పు చేసింది వాళ్ళే, దానికి ఎవరు కూడా కారణం కాదు. కేవలం రాజకీయ ప్రోద్బలం కోసము, ఎంపీ టికెట్ కోసం జరిగిన హత్య అది, అంతే. అంతకుమించి అది ఏ దానికి జరిగినది కాదు. ఏదో భరత్ యాదవ్ అనేవాడు చెప్తా ఉన్నాడు నిన్న, షమీం వివేకానంద రెడ్డి గారి రెండో భార్య అయిన షమీం గారు ఈ విధంగా హత్య చేయించి ఉంటారు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు హత్య చేయించాలని అనుకుంటే ఎప్పటి నుంచి వాళ్ళు సాహసంగా ఉన్నారు? పెళ్ళింది చేసుకుంటారు అటప్పుడు హత్య చేయించాల్సిన అవసరం ఉండింటే. ఎన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మసులుకోవాల్సిందిగా కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా. 100% ఇస్తా ఈరోజు ఇవ్వడానికి కడపకు వచ్చిన. అక్కడ ఫస్ట్ మన జిల్లా ఎస్పీ గారైన మన ఎస్పీ గారైన సిద్ధార్థ కౌశల్ గారిని కలిసి ఆయనకు వివరించి ఆ లెటర్ కూడా నేను సబ్మిట్ చేస్తా ఖచ్చితంగా. జైల్లో జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా నేను చెప్తా. ఒకవేళ దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నన్ను కలవకోకుండా ఉంటే వాళ్ళు ఒక లెటర్ రాయించినారు, ఎవరు జైలు అధికారులందరూ కలుసుకొని, సూపరింటెండెంట్ వారు వాళ్ళందరూ కలుసుకొని ఒక లెటర్ రాయించినారు. అంటే ఫస్ట్ రాయమని ఏం చెప్పిందంటే, నా భార్యకు మతి సీమితం లేదు, నేను జైలుకు వచ్చిన కారణంగా ఆయన ఆ పాప అప్సెట్ అయింది, మతి సీమితం లేక ఆ పాప ఏం కావాలంటే చెప్తా ఉంది, దయచేసి ఆ విధంగా మీరు పరిగణలోకి తీసుకోవద్దండి. ఇంకోటి కూడా ఏంటంటే, మీడియా మిత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా తప్పుదో పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి ఈ విధంగా రాయమన్నారు. దాన్ని నేను పూర్తిగా ఖండించిన. అది ఖండించిన దానికి కూడా సూపరింటెండెంట్ వారు ఏమన్నారంటే, నీకు ఇంటర్వ్యూలు కట్ చేస్తాము, నీకు ఫోన్ అంటే ఇంటర్వ్యూలు అంటే ములాఖతులు కట్ చేస్తాము, ఫోన్లు కూడా పోకోకుండా నీకు కట్ చేస్తాము, నేను ఒక పనిష్మెంట్ గది ఆల్రెడీ నేను